భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఆయనకు ఆహ్వానం అందింది. ఈ నెల 18 నుంచి 21 తేదీ వరకు మెక్సికో దేశంలో న్యూఓర్లియన్స్లోని మోంటిగ్రో నగరంలో నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 200 వేడుకలో నోబెల్ గ్రహీతలు ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు భట్టికి పంపిన ఆహ్వానంలో తెలిపారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఆహ్వానం మేరకు భట్టి విక్రమార్క నేడో రేపో మెక్సికో దేశ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం అందింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భవాని. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు మంచి అరుదైన గౌరవం జరిగింది. ప్రపంచ స్థాయి సదస్సులో జరిగే అవకాశం దొరికింది. అయితే నోబెల్ ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మెక్సికో దేశంలోని న్యూఓర్లియన్స్ లో మోంటిగ్రో నగరంలో జరుగుతున్న ఈ 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఇప్పటికే ఆ సంస్థ ప్రతినిధులు భట్టి విక్రమార్కకు ఆహ్వానం ఇచ్చారు. ఇది 200 వేడుకల్లో ఈ నోబెల్ గ్రహీతలు ప్రపంచ శాంతి న్యాయవాదులు కూడా ఈ సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్పారు. అయితే ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ వ్యూహాలను శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని కూడా ఆయన ఆహ్వాన పత్రికలో చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే ఒక గుజరాత్లో జరుగుతున్న సదస్సుకు వెళ్ళిన భట్టి విక్రమార్క ఈ 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ స్థాయి సదస్సులో పాల్గొంటారు లేదంటే అధికారికంగా డిప్యూటీ సీఎం కార్యాలయ వర్గాలు ఫైనల్ చేయాలి. కాబట్టి ఏదేమైనా ఇది ఒక ప్రపంచ స్థాయి సదస్సు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయన పాల్గొని తన సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ ఫర్ ది అప్డేట్స్.